తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. క్లర్క్ మరి పిల్లలు ఏం చేస్తుంటారండి? ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు, పాప 10th క్లాస్. పిల్లలకి విద్యా దీవెన, అమ్మఒడి ఇలాంటివి పడ్డాయండి? పడ్డాయి. ఇంకా ఏమేమి పథకాలు వస్తున్నాయండి ఇంట్లో? అమ్మఒడి నిత్యావసర వస్తువులు అన్ని ధరలు అంటున్నారు. చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వం ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేసింది అని అంటున్నారు కండి ప్రతిపక్షాలు. అది డిఫరెంట్ ఒపీనియన్స్. మరి జనాలకి పథకాల రూపంతో రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు దోచుకుంటున్నాడు జగన్ అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి, అది నిజమేనా? ఎవరి ఒపీనియన్ వాళ్ళు చేయగలరు? మీ ఒపీనియన్ మీకైతే ఎలా అనిపిస్తుంది? నాది వచ్చేసరికి ఆయన ఇచ్చేది బాగానే ఉంది, కానీ కాకపోతే సక్రమైన పద్ధతిలో ఇస్తే బాగుంటుంది. సక్రమైన పద్ధతిలో ఇస్తే బాగుంటుంది. రేపు సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సులు లేడీస్కి అంటున్నారు, పెడితే బాగానే ఉంటుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్టయితే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల అక్కడేమో కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి లేడీస్లు, మన ఏపీలో కూడా అలా జరిగిద్ది అనుకుంటున్నారా? ఏపీలో అంత డిసిప్లిన్గా ఉంటుందమ్మా, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. రాబోయే 2024లో ఎవరు వస్తారనుకుంటున్నారు? చెప్పలేదు. మామూలుగా ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు మేలు జరిగిద్ది అనుకుంటున్నారు? అది ఇంకా మనం డిసైడ్ చేసే వయసు కాదు మనకు.